హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో చిరంజీవి గారు. హాయ్ అండి. చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ మీ దగ్గర నుంచి చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, అండ్ మేధా ఇన్స్టిట్యూట్ అంటే ఇవాళ తెలియని వాళ్ళు ఉండరు. ముఖ్యంగా ఫ్యాకల్టీ, టీచర్స్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ తెలుసు, స్టూడెంట్స్కి ఒక ఐడియా ఉంది. అండ్ మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవి పెంచుకొని ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రియలీ గ్రేట్ సార్. అయితే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది నేర్చుకొని బయటకు వస్తే సంపాదన మార్గాలు ఏ విధంగా ఉండొచ్చండి? మీరు అడిగిన క్వశ్చన్ చాలామందికి రిలేటివ్ అండి. ఈరోజు అంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ తీసుకుంటే అర్నింగ్ ఛాన్సెస్ 2 ఇయర్స్గా సంపాదన లేకుండా చాలామంది ఉన్నారు. అన్ని ప్రొఫెషన్స్ బ్రేక్ అయ్యాయి, చాలా అయ్యాయి. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం, అండ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే సంపాదించేందుకు అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు గ్లోబలైజ్డ్ వరల్డ్, ఏ చిన్న ఆర్గనైజేషన్ కూడా ఒక ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కావాలి అన్నా కూడా ఆ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఎక్కడో జాబ్ చేస్తే ఆ ఏరియాలో ఉన్న పీపుల్తో వాళ్ళ భాషలో వాళ్ళ యాసలో మాట్లాడితే సరిపోయేది. ఈరోజు ఏ చిన్న ఆఫీసులో పనిచేసినా కూడా ప్రపంచం మొత్తానికి కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవుతుంది. ఆ ఇంగ్లీష్ మాట్లాడే ఎబిలిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు, డిగ్రీలున్నా పీజీలున్నా అన్నీ ఉన్నా కూడా. అందుకే ఇంగ్లీష్ మాట్లాడగలిగే ఎబిలిటీ ఉంటే అసలు అర్నింగ్ ఆపర్చునిటీస్ ఎంత ఎక్కువ ఉన్నాయంటే యూ కాంట్ ఇమాజిన్. ప్రతి ఆఫీస్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి కావాలి. ఒక ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ మా ఫ్రెండ్ మొన్న ఫోన్ చేశారు. వాళ్ళ ఆఫీస్లో జస్ట్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కావాలి. వాళ్ళు ఒక ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడే ఒక ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కోసం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఒక 40-50 వేలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే 10 మంది వస్తే అందులో ఇద్దరికి కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రావట్లేదు. అంటే గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, జాబ్ కావాలని ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆ కావాల్సిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఆపర్చునిటీస్ ఉండట్లేదు. ఈరోజు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కనుక ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలిగితే నెలకు నాట్ లెస్ దెన్ 25,000 ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ దే విల్ గెట్ ఇట్. సో ఒకటి ఎంప్లాయీస్ పరంగా. రెండవది ఇప్పుడు నీడ్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు మెయిన్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే ఇంగ్లీష్ మీడియం వచ్చేసి అవునవును, ఒకప్పుడు ఒక స్కూల్లో ఇంగ్లీష్ టీచర్కి మాత్రమే ఇంగ్లీష్ వస్తే సరిపోయేది. ఈరోజు టీచర్లందరికీ కూడా ఇంగ్లీష్ కావాలి. అవును. అయితే గవర్నమెంట్ పరంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన 10 రోజుల్లో వీళ్ళు పర్ఫెక్ట్ కాలేకపోయారు. ఇప్పుడు అందరు టీచర్స్కి ఇంగ్లీష్ కావాలి. రాష్ట్రంలో ఒక తెలంగాణ తీసుకుంటే దాదాపు 40,000 స్కూల్స్ ఉంటాయి. ఏపీ కూడా అంతే కదా, ఆల్మోస్ట్ ఇంకెక్కువ ఉంటాయి. సో ఇన్ని స్కూల్స్లో ఎన్ని వేల మంది ఉంటారు, ఎన్ని లక్షల మంది టీచర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు జాబ్ చేస్తూ బయట కోచింగ్ సెంటర్కి వెళ్ళే పరిస్థితి లేదు. అందుకే వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎట్లా అనేది ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలో ఫ్రీలాన్సింగ్ ట్రైనర్స్ అంటే ప్రతి ఏరియాలో ఎంతోమంది స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్స్ అవసరం. ఒక నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క టౌన్లో 1-4 స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్స్ అవసరం. మాకు దాదాపు 100 కాల్స్ వస్తున్నాయి, సార్ మా స్కూల్లో ఎవరైనా మా టీచర్స్కి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడించేందుకు మీరు ఏమైనా ట్రైనర్ని ప్రొవైడ్ చేయగలరా, లేదా మా పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడించేందుకు మీరు ఏమైనా 4 ట్రైనర్స్ ప్రొవైడ్ చేయగలరా. ఎన్ని కాల్స్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్. సో ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్స్ ఎంతమంది కావాలంటే 2000 కావాలండి. ఈ 2000 ట్రైనర్స్ వస్తే కానీ ఇంకొక 2 సంవత్సరాల లోపు ఈ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ ఇంగ్లీష్కి కన్వర్ట్ అయ్యి ప్రోగ్రామ్ అవ్వగలరు. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్గా ఉంటే అసలు ఎన్ని ఆపర్చునిటీస్ అంటే ఫ్రీలాన్సింగ్ రోజుకు 2 గంటలు ప్రైవేట్గా స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్లో క్లాసులు కావాలని మాకు 100 కాల్స్ వస్తూ ఉంటాయి. ఆన్లైన్లో ఎవరైనా పర్సనల్గా చెప్పేవాళ్ళు ఉన్నారా సార్? అందుకే సో ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైన్ ద ట్రైనర్స్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా నేను చేస్తున్నానండి త్వరలో. ఓకే. ఆ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైన్ ద ట్రైనర్స్ ఏంటంటే ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్లో ఎంతో కొంత బాగున్న వాళ్ళు, వీళ్ళందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చి ట్రైనర్స్గా అంటే ఇప్పుడు ఆర్డినరీ ట్రైనర్స్గా ఏదో క్యాజువల్గా గ్రామర్ చెప్పి ఎలా పడితే అలా కాకుండా ఒక ప్రొఫెషనల్గా మన మేధా ఇన్స్టిట్యూట్ అంటే 30 సంవత్సరాలుగా మనకు ఒక పర్టిక్యులర్ స్టైల్ ఉంది, ఒక ప్యాటర్న్ ఉంది, ఒక యూనిక్ స్టైల్ ఉంది. ఈ యూనిక్ స్టైల్ని ఈ ఇంగ్లీష్ టీచర్స్ అంటే ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ టీచర్స్గా పనిచేస్తున్న వాళ్ళు, లేదా కొంచెం ఇంగ్లీష్ మాట్లాడగలిగి నేను ట్రైనర్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఇప్పుడు టీచర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు సండే ఖాళీగా ఉంటారు, ఆన్లైన్ చేసుకోవచ్చు. స్కూల్ అవర్స్ అయిన తర్వాత కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. అలా చేస్తే నాట్ లెస్ దెన్ 50,000 ఎవ్రీ మంత్ దగ్గర అన్నాడు. అది రోజు 1-3 గంటలు పనిచేయగలిగితే చాలు.
ఇప్పుడు మేమే మేధా ఇన్స్టిట్యూట్ తీసుకుంటే స్టేట్ వైడ్ దాదాపు మాకు కొన్ని నంబర్ చెప్పాను కానీ చాలా కాలేజెస్ స్కూల్స్ మా కాంట్రాక్ట్లో ఉన్నాయి. ఆ స్కూల్స్కి వెళ్ళి మేము స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వాలి ఎవరికి, ఒక్కొక్క కాలేజీలో కనీసం 1000-2000 మందికి, అండ్ కొన్ని స్కూల్స్లో ప్రతి స్కూల్స్లో 60-70 మంది టీచర్స్కి. ఇప్పుడు వీళ్ళందరికీ మేము ప్రొఫెషనల్ ట్రైనర్స్ని పంపించాలి, పంపిస్తున్నాం ఆల్రెడీ. సో అందుకే ట్రైన్ ద ట్రైనర్స్ అనే వర్క్షాప్ పెట్టి మన వర్క్షాప్లో ఎవరైతే కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తారో, బాగా ఇంప్రూవ్ చేసుకుంటారో, వీళ్ళకి మేమే జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ వర్క్షాప్కి వచ్చిన తర్వాత వీళ్ళు క్వాలిఫై అనుకుంటే వీళ్ళు మా బ్రాండ్ని నిలబెట్టగలరు, వీళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉంది, ఆ స్కిల్స్ ఉన్నాయి అనుకుంటే మేము ఖచ్చితంగా వీళ్ళను ఏ ఏరియాలో కావాలంటే, అంటే వీళ్ళు ఏ ఏరియాలో అయితే ఉంటారో ఆ ఏరియాలో ఉన్న స్కూల్స్కి కాలేజెస్కి మేము వీళ్ళని రిఫర్ చేసి మా ద్వారా అంటే మా రిప్రజెంటేటివ్స్గా అక్కడ వీళ్ళని మేము మా ట్రైనర్స్గా పెట్టుకోవడం కూడా జరుగుతుంది. సో అందుకే ఇప్పుడు ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ స్టేట్ వైడ్ ఎవరైనా సరే, నేను స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ కావాలి పార్ట్ టైం లేదా నా ఫ్రీ టైంలో ఫ్రీలాన్సర్గా ఖాళీ టైంలో నేను పనిచేయాలనుకున్న ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. దీని ద్వారా కొన్ని లక్షలు సంపాదించవచ్చండి. నేను 50,000 మినిమం చెప్పాను కానీ కొన్ని లక్షలు. 1 అవర్ క్లాసెస్ కూడా ఉంటాయి కదా. అవునండి. మొన్న ఒక మా ఒక హౌస్ వైఫ్ వచ్చారండి, బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ అవసరంలో వచ్చి అర్జెంట్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి సార్ నేను అన్నాను. ఎందుకండి అంటే నాకు ఇప్పుడు అవసరం అండి, 10 సంవత్సరాలు హౌస్ వైఫ్గా ఉన్నాను, మా పాపను చదివించుకోవాలి, ఐ హ్యావ్ టు ఎర్న్ అండి, ఇంగ్లీష్ నేర్చుకోమన్నాను. ఇంగ్లీష్ నేర్చుకున్నారండి. ఆవిడ ఇంగ్లీష్ నేర్చుకున్న 45 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత సెల్ఫ్ నేను చెప్పలేదు కానీ ఆవిడ చైనీస్ కూడా నేర్చుకున్నారు. ఒక 4 మంత్స్లో ఇంగ్లీష్ చైనీస్ బేసిక్ కోర్సెస్ నేర్చుకొని ఆవిడ ఇప్పుడు సో చైనా వెళ్ళిపోయారండి. ఒక ట్రాన్స్లేటర్గా చేస్తున్నారు. అంటే మనకు తెలుగు స్టేట్స్ నుండి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు, బిజినెస్ పీపుల్, అక్కడికి వెళ్ళి వీళ్ళు కొనడానికి వెళ్తారు కదా, వీళ్ళకి ట్రాన్స్లేటర్గా చేస్తున్నారు. ఆవిడ సంపాదన నెలకు 12 లక్షలు అండి. నెలకు 12 లక్షలు లిటరల్గా సంపాదిస్తున్నారు ఆవిడ. ఫ్లైట్లలో తిరుగుతున్నారు, చైనాలో సెటిల్ అయ్యారు. ఇట్లా ఒక్కటి కాదండి, మాకైతే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కంపెనీస్. దాదాపు హైదరాబాద్ సిటీలోనే ఒక 8 కంపెనీస్ అడిగాయి ట్రైనర్స్ని, సార్ మాకు రెసిడెన్షియల్గా వచ్చి మాకు ఇన్హౌస్ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ కావాలండి. మా దగ్గర అంతమంది ట్రైనర్స్ సడన్గా లేరండి. సో ఈరోజు ట్రైనర్స్కి అవకాశాలు ఉన్నాయి కానీ ట్రైనర్స్ లేరు. దాన్ని దృష్టిలో పెట్టుకునే నెక్స్ట్ 2 సంవత్సరాల వరకు కూడా కంటిన్యూస్గా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాకపోతే ఆ క్వాలిఫైడ్ ట్రైనర్స్ లేరు. మేధాస్ ఈస్ ఏ యూనిక్ స్టైల్ అండి. ఈరోజు మీరు స్టేట్ వైడ్ తీసుకుంటే 25-30 కోచింగ్ సెంటర్లు ప్రతి చోట టాప్గా ఉన్నవన్నీ కూడా వాళ్ళంతా నా స్టూడెంట్సే. ఎందుకంటే వాళ్ళు మేధా ప్యాటర్న్ నేర్చుకున్న వాళ్ళు. కాబట్టి ఈరోజు ఈ ప్యాటర్న్ ఎందుకు 20-30 మందికే ఉంచాలి, దీన్ని 100,000 చేద్దాం, స్టేట్ వైడ్ అందరినీ చేద్దామనే ఒక పెద్ద మిషన్తోటే ముందుకు వచ్చాం. సో ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ చేస్తున్నాండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు అండ్ దే కెన్ జాయిన్ అవర్ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్. బట్ గ్యారంటీడ్ గెట్ ట్రైన్డ్ గెట్ ప్లేస్డ్, ఐ కెన్ అష్యూర్ దాట్. బట్ క్వాలిటీ ట్రైనింగ్, బీఏ ప్రొఫెషనల్. మేధా ట్రైనర్గా బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను పాయింట్అవుట్ చేయడానికి ఉండకూడదు, ఆ రేంజ్లో తయారు చేసే బాధ్యత నాది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటారు అండ్ కొంతమంది అయితే ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ కావాలి అనుకుంటారు అండ్ దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ ఎక్కువగా కావాలనుకుంటారు అండ్ బుక్స్ కావాలనుకుంటారు. సో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అండ్ కొంతమంది ఇన్స్టిట్యూట్కి వచ్చి డైరెక్ట్గా నేర్చుకుందాం అనుకుంటారు. సో ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తూ ఉన్నారు, దానికి డేట్ ఎప్పుడు ఏంటి అనేది ఒకసారి కూడా చెప్తే చాలా అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మంత్ 27th-28th 2 డేస్ వర్క్షాప్ అండి. ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ 2 డేస్ ఉంటుంది, మార్నింగ్ టు నైట్ 9 o'clock వరకు ఉంటుంది, ఫుల్ 2 డేస్ ఉంటుంది. ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ 2 డేస్ ఆఫ్లైన్, ఇది డైరెక్ట్గా నేనే ట్రైనింగ్ ఇస్తాను. ఓకే, ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఆన్లైన్లో మళ్ళీ ఒక 10 రోజుల పాటు రెగ్యులర్గా అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే ఇది ఒక హైబ్రిడ్ మోడల్, ఆఫ్లైన్ అస్ వెల్ యాజ్ ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే పర్ఫెక్ట్ కారు కాబట్టి వీళ్ళకి ఇంటర్న్షిప్, ముందుగా కొన్ని కాలేజ్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ప్రాక్టికల్గా చెప్పించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని కూడా మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ని, అన్ని ఎసెన్షియల్స్ని ఇంక్లూడ్ చేసి ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, దీనికి వాళ్ళు మనం ఇస్తున్న ఫోన్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చండి, రిజిస్టర్ చేసుకోవచ్చు. సో 27th-28th అయితే క్లాసెస్ ఉంటాయి, ఉన్నాయి. ఇప్పుడు ఇదే కాదండి, ఆల్మోస్ట్ వీ హ్యావ్ ప్లాన్డ్ విశాఖపట్నంలో ఒక ప్రోగ్రామ్, విజయవాడలో ఒకటి, వరంగల్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఫస్ట్ ఈ 4 ప్లేసెస్ అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే హైదరాబాద్, ఫస్ట్ హైదరాబాద్ ఈ 27th-28th ఆగస్ట్ 27th-28th. బట్ దిస్ ప్రాసెస్ ఇస్ కంటిన్యూస్ అండి, ఎందుకంటే వీ నీడ్ సో మెనీ ట్రైనర్స్.
ఓన్లీ మన మేధాలోనే కొన్ని వందల ఆపర్చునిటీస్ ఉన్నాయి మేధా తరపున వెళ్ళి పనిచేయడానికి. అవునవును, ఫారెన్లో వెళ్ళి కూడా వర్క్ చేస్తున్నారు చాలామంది. అవునండి, మేధా తరపున ఎక్కడెక్కడ వెళ్ళి చేస్తున్నారు. అండ్ సొంత కంపెనీ పెట్టిన వాళ్ళు, సొంత ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రియలీ గ్రేట్ హెడ్స్ అప్ టు యూ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే 30 సంవత్సరాలుగా మీరు అందించినటువంటి ఆ కృషి కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, చాలామందికి ఇన్స్పిరేషన్. అంటే చాలామంది ఏమనుకుంటారు నాగరాజు గారు అంటే మీకు తెలియదు కాదు, ఆ మధ్య ఒక కొద్ది రోజుల క్రితం ఒక జోక్ ఉండేది ఏంటంటే, ఏం చేస్తున్నారు అంటే స్పోక్ ఇంగ్లీష్ ట్రైనరు, స్పోక్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ వైట్. ఆ మధ్య జోక్ ఏంటంటే, చాలామంది ఏమన్నారు, ఏ ఉద్యోగం లేనోడల్లా స్పోక్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెడతాడు అని. కాక ఎందుకు ఈ టాక్ వచ్చిందంటే, ప్రతి వాళ్ళు నాలుగు గ్రామర్ ముక్కలు నేర్చుకోవడం, గ్రామర్ నేర్చుకోవడం, స్పోక్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ అని పెట్టడం, ఇంకా ఎవరి కవిత్వం వాళ్ళే కదా, ఎవరి స్టైల్ వాళ్ళదే కాబట్టి సో వెళ్ళిపోయేవారు. దీంతో ఏంటంటే ఈ ఒక డిఫ్యూజ్ అయిపోయింది, ఇంటెన్సిటీ డిఫ్యూజ్ అయిపోయి. అలా కాదండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ అనేది ఒక సైకలాజికల్గా స్టూడెంట్స్ని అర్థం చేసుకొని చెప్పాల్సిన మ్యాటర్. ఎలా చూస్తామంటే, ఒకే లెసన్ని మనం ఎన్ని రకాలుగా అడాప్ట్ చేసి సిచ్యువేషన్కి అనుకూలంగా మనం చెప్పగలం. టీచింగ్ చేయడం సబ్జెక్ట్, ఎనీ ఇడియట్ కెన్ గివ్ ద ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఈజీ నా బడేస్. అసలు స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్పడానికి ఏముండదండి ట్రైనర్స్కి. నిజంగా చెప్పాలంటే వీళ్ళు చెప్పడానికి ఏముండదు, గూగుల్లో కొడితే వీళ్ళు చెప్పే ప్రతీది అందులో ఉంటుంది. మరి ట్రైనర్ అనేవాడు ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో ఉంది. ఏం చేయాలి అంటే, ఆ ఇన్ఫర్మేషన్ని ఆ ఎదురుగా ఉన్న పర్సన్కి అడాప్ట్ చేయడం ఎలా అనేదే ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో అర్థం చేసుకొని, అతని ఎమోషనల్ స్టేటస్ తీసుకొని, ఆ ఎమోషనల్ స్టేటస్లో, ఆ సైకలాజికల్ స్టేటస్లో ఉన్న వ్యక్తి ఆయన టైం ఫ్రేమ్ ఏంటి, ఆయన లెర్నింగ్ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఆ క్యాండిడేట్ని అసెస్ చేసి ఈ లెసన్ని అడాప్ట్ చేయించడంలో స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఉంటుంది. ఇది ఒక ప్రొఫెషనల్గా చేయాల్సిన పని. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అనేవాడు ముందు ఒక కౌన్సిలర్గా, ఒక సైకాలజిస్ట్గా, ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉన్నవాడిగా తయారు కావాలి. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అంటే సబ్జెక్ట్ ఇవ్వడం, గ్రామర్ చెప్పడం. మాకు కొంతమంది ఫోన్ చేస్తారు, సార్ ఏం చెప్తారు సార్ సిలబస్ అంటారు. ప్రపంచంలో ఎవడు చెప్పినా కూడా అదే సిలబస్, అదే గ్రామర్, దాని రూల్స్ ఎవరు మార్చలేరు. కానీ ఆ చెప్పే స్టైల్, వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, హౌ ఈజ్ ఇంపార్టెంట్, ఈ హౌ అనేదే మేము ఈ ట్రైనింగ్లో ఇస్తామండి. ఈ 2 రోజుల్లో మొత్తం అయిపోదండి, కనీసం ఒక 1 ఇయర్ అలా వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వీళ్ళని పర్ఫెక్ట్గా ఒక ప్రొఫెషనల్ ట్రైనర్గా చేస్తాం. ఇందులో సైకాలజీ ట్రైనింగ్ ఉంటుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఉంటుంది, కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఉంటుంది, ఈ పర్సనల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే మా దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అనే పేరుకే కానీ వీళ్ళందరూ కూడా ఒక పర్సనల్ కౌన్సిలర్ స్థాయికి ఎదిగే రేంజ్లో ట్రైనింగ్ ఉంటుంది. గ్రేట్. ఇందులో నేనే కాకుండా ఈవెన్ వి ఇన్వాల్వ్ ప్రొఫెషనల్స్. స్టూడెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, టీచర్స్కి వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ వేరండి. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటంటే టీచర్స్కి టీచింగ్ చేయడం. సో మరి వాళ్ళకి చెప్పాలి అంటే నువ్వు ఎంత పర్ఫెక్ట్ ఉండాలి. అందుకే ఆ స్థాయిలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రామ్ ఒక మంచి యూనిక్ ప్రోగ్రామ్ కింద తయారు చేస్తామండి. ఫస్ట్ టైం ట్రైన్ ద ట్రైనర్స్ ప్రోగ్రామ్ పెడుతున్నా. సో ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ ఎవరికైనా కావాలి అనుకున్నా, బుక్స్ కావాలి అనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అవునండి, అంతే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే, అదే ఆన్లైన్ ఆఫ్లైన్ లేదా డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ కానివ్వండి, ఆన్లైన్ కోర్సెస్ కానివ్వండి, కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి ఎంక్వైరీ చేసుకొని డీటెయిల్స్ అన్ని కనుక్కొని జాయిన్ అవ్వచ్చు. అండ్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి కనుక్కోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. బట్ ఎటువంటి ఆపర్చునిటీస్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి. అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఏది చూసినా ఆన్లైన్ అయిపోతుంది, ఏది చూసినా కూడా లాంగ్వేజ్ పరంగా కూడా మారిపోతుంది. ఇవాళ గవర్నమెంట్ కూడా సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా మస్ట్ అండ్ షుడ్ అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది కాబట్టి, ఆసక్తి కలిగిన వారు ఆ వేలోనే థింక్ చేసి సో ఫర్దర్గా మీ ఫ్యూచర్ని త్రూ స్పోకెన్ ఇంగ్లీష్ ఎంతో కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.